అమ్మ ఉండవల్లి శ్రీదేవి ఇటీవల కాలంలో టీడీపీ తరపున ప్రచారానికి వచ్చింది లోకేష్ తో కూడా ఒక మీటింగ్ లో పాల్గొన్నారు ఎలా అనిపిస్తుంది మీకు మాకు ఫస్ట్ అయితే అవను చూస్తే చాలా కోపం వచ్చేది ఇప్పుడైతే ప్రజల గురించి తెలుసుకొని మళ్ళీ లోకేష్ గారికి మద్దతు ఇయడానికి వస్తుంది కాబట్టి ఆలోచించమనే అంటున్నా మేకప్ మార్చినట్టు పార్టీలు మార్చేస్తుంది కానీ దీనిలో అన్న స్టాండర్డ్ గా నిలబడి ప్రజలకు ఉపయోగపడే చేయాలి ఎవరైనా సరే ఆమైనా ఇంకా ఆ పార్టీ టీడీపీ వైసీపీ పార్టీలో వాళ్ళే నాయకులైనా ఎవరైనా సరే ప్రజలు పేదవాళ్ళు పేదవాళ్ళ గురించి ఆలోచించాలి నేను మా లాంటి వాళ్ళ పరిస్థితి రాజధాని ఉన్నప్పుడు మేము కొద్ది గొప్ప అమ్ముకొని బ్రతికేవాళ్ళం ఇప్పుడు మా కొట్లు వెలవెలిపోతని మాకు కనీసం తింటానికి తిండి కూడా దొరకని పరిస్థితి వస్తుందన్నమాట అప్పుడు ఎలా ఉందమ్మ మీకు మాకు అప్పుడైతే బాగుందండి చంద్రబాబు గారు హయాంలో పని చేసుకొని కష్టపడమని పని చూపించాడు ఇట్లాగా పదకాలు పేరున డబ్బులు ఇచ్చి వంచన చేయల ఎవరిని పదకాలు తీసుకుంటారు మా పదకాలు ఒకసారి వచ్చినాయండి రెండోసారి మళ్ళీ లేదు మాకు ఎందుకంటే మీకు లోన్లు ఉన్నాయి బ్యాంకులు అవి ఉన్నాయి ఇవ్వండి అని జగనన్న తోడని పెట్టాడు ఒక్కసారే ఇచ్చాడు చేయొద్దు అది వడ్డీతో సహా మళ్ళీ తిరిగి కట్టాం మేము మాకైతే ఏ పదకాలు వర్తించట్లేదు ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవి తెలుగుదేశం వైపు వచ్చింది తెలుగుదేశానికి అప్పుడు ఉపయోగం లాభం ఉందా నష్టం ఉందా ఇప్పుడు రావడం వల్ల ఉపయోగం అంటే మా చంద్రబాబు గారు వస్తే రావడం వల్ల కొద్దిగా ఏమన్నా ప్రజల విలువ తెలుసుకుంది కాబట్టి ఏదన్నా ఉండొచ్చు ఆమెకి ఓకే ఇప్పుడు మొన్నటి వరకు ఉండవల్లి శ్రీదేవి లోకేష్ పెద్ద ఎత్తున విమర్శించింది మా లోకం అన్నది మందలగిరి అన్నది ప్లస్ పప్పు అన్నది చాలా అన్నది అయినా కానీ లోకేష్ మొన్న ఇద్దరు కలిసి ఒకే వేదిక మీద పంచుకున్నారు దాని అంతర్ధ్యం మనం చెప్పలేమండి ఎందుకంటే వాళ్ళు జెండాలు ఎత్తేయడం సహజం నార్మల్ అది రాజకీయ ఆవిడ జెండా ఎత్తేసింది లోకేష్ బాబుకి ఏమైంది మరి లోకేష్ బాబుకి ఏమైందంటే ప్రజల గురించి తెలుసుకుంది కదా అందుకని చెప్పి లోకేష్ బాబు ఆహ్వానించారేమో జనానికి మంచి ఏమన్నా చేసిద్దామో అవినీతిలో నుండి న్యాయంలోకి వచ్చింది కదా ఏ ఆమె తలంచుకొని వచ్చింది కదా ఆయన ఏం పిలవలేదు కదా పప్పు అంది దద్దె అంది ఏదైనా అంది మళ్ళీ ఇప్పుడు తెలుసుకుంది కాబట్టి న్యాయం ఎటుందో వచ్చింది మూడు రాజధానులు అన్నది మూడు రాజధానులు చేయన్నది ముద్దు అన్నది ఒక రాజధాని వద్దు అమరావతి వద్దు అని కూడా అన్నది మరి ఇప్పుడే అమరావతి చేయి అంటుంది అమరావతి రాజధాని ప్రజలకు ఏమంటారు మీరు ఆమెను చూస్తే ఒకప్పుడు నిజంగా చెప్పు తీసుకొని కొడతారని జనాలు అన్నారండి న్యాయంగా అయితే ఇప్పుడైతే కొద్దిగా ఏంటంటే వీళ్ళు చెత్త రాజకీయాలతో మనకెందుకు జనం గురించి ఆలోచిస్తే చాలు అని అనుకుంటున్నాడు ఇప్పుడేమో ఒక రాజధాని ముద్దు అని ఇప్పుడు పలుకుతుంది అప్పుడేమో ఆ విధంగా విర్ర వీగింది ఇప్పుడు రాజధాని రైతులు నమ్ముతున్నారా మీరు ఆవిడని మరి నమ్మండి మరి ఏంటి 2024 ఎట్లా పరిస్థితి ఆవిడకి సీట్ వచ్చింది అనుకో గెలిచే అవకాశం ఉందా కంపల్సరీగా అయితే లేదండి టీడీపీలో అయినా కానీ ఆమెకి ఏదో చిన్నది ఏదో ఇస్తారేమో కానీ అంతగా ఎమ్మెల్యే సీట్ అయితే ఎవరు